తెలంగాణలో సామాజిక సాంస్కృతిక చైతన్యం తెలంగాణ నిజాంల కాలంలో నిజాం నిరక్షత్వం నిరక్షరాస్యత మరియు వెనుకబాటుతనంతో మగ్గింది ప్రతి వంద మందిలో కేవలం ముగ్గురు మాత్రమే అక్షరాస్యులని తెలుస్తోంది మందమాల నరసింహరావు మరియు దేవులపల్లి రామానుజం ప్రకారం హైదరాబాద్ రాష్ట్రం బ్రిటిష్ ఇండియా కన్నా యాభై సంవత్సరంలో వెనుకబడి ఉన్నది హైదరాబాద్ రాష్ట్రంలో ప్రజా చైతన్యానికి కారణమైన మొట్టమొదటి సంఘటన చాందా రైల్వే ప్రణాళిక ఇది పద్దెనిమిది వందల ఎనభై మూడు సంవత్సరంలో జరిగింది ఈ ప్రణాళికను ప్రశ్నించినందుకు సరోజిని తండ్రి అఘోరనాథ్ చటోపాధ్యాయ ముల్లా అబ్దుల్ ఖయ్యూమ్లు నిజాం రాష్ట్రం నుండి బహిష్కరించబడ్డారు పద్దెనిమిది వందల ఎనభై ఐదు సంవత్సరంలో కాంగ్రెస్ పార్టీ ఏర్పడినప్పుడు వీరిద్దరూ కాంగ్రెస్ పార్టీలో చేరారు పద్దెనిమిది వందల తొంభై రెండులో విశ్వానంద సరస్వతి మరియు విద్యానంద బ్రహ్మచారి హైదరాబాద్లో మొట్టమొదటిసారిగా ఆర్య సమాజ్ శాఖను స్థాపించారు కానీ స్థాపించబడిన నాటి నుండి ఆ శాఖపై ఆంక్షలు విధించబడ్డాయి గ్రంథాలయ ఉద్యమం నుండి ఇరవై వరకు ఇది గొప్ప సామాజిక సాంస్కృతిక చైతన్యానికి గ్రంథాలయ ఉద్యమం కారణమైంది ఉద్యమానికి ఆద్యుడు కొమ్మరాజు వెంకటలక్ష్మణరావు పంతొమ్మిది వందల ఒకటిలో మునగాల రాజా మరియు రావిచెట్టి రంగారావుల సాయంతో కొమ్మరాజు లక్ష్మణరావు హైదరాబాదులో శ్రీకృష్ణదేవరాయ ఆంధ్ర భాషా నిలయమును స్థాపించాడు ఇది తెలంగాణలో మొట్టమొదటి గ్రంథాలయం అయిందిలో హనుమకొండలో రాజరాజ నరేంద్ర భాషా నిలయమును పంతొమ్మిది వందల ఐదులో ఆంధ్ర సంవర్ధిని అనే గ్రంథాలయాన్ని కొమ్మరాజు స్థాపించాడు తెలుగు సాహిత్యం అభివృద్ధి కొరకు పంతొమ్మిది వందల ఆరులో హైదరాబాద్లో చంద్రికా గ్రంథ మండలి అను ప్రచురణ సంస్థను స్థాపించాడు ఈ సంస్థలు తెలంగాణలో ఆంధ్రోద్యమానికి ప్రేరణ అయినాయినసంఘం ఆంధ్రోద్యమానికి జీవం పోషించింది ఆంధ్ర జనసంఘం పంతొమ్మిది వందల ఇరవై ఒకటి నవంబర్ పన్నెండవ తేదీన హైదరాబాదులోని వివేకవర్ధిని థియేటర్లో మహర్షి డికే కార్వే అధ్యక్షత సమావేశం జరిగింది ఇందులో అల్లంపల్లి వెంకటరామారావు తెలుగులో చేసిన ప్రసంగం వివాదానికి కారణమైంది ఆంధ్రులు రంగారావు ఇంట్లో సమావేశమై తెలుగు భాషా సంస్కృతులను పర్యవేక్షించడానికి నిర్ణయించడంతో ఆంధ్ర భాషా సంఘం ఏర్పడ్డది ఆంధ్ర పితామహ మాడపాటి హనుమంతరావు ఆదిరాజు వీరభద్రరావు బూర్గుల రామకృష్ణారావుల కృషి ఫలితంగా అనేక ఆంధ్ర భాషా సంఘాలు ఏర్పడ్డాయి ఆంధ్రా జన కేంద్ర సంఘం పంతొమ్మిది వందల ఇరవై మూడు నుండి ముప్పై వరకు నిజాం రాష్ట్రంలో ఏర్పడ్డ తెలుగు సంస్థలన్నింటినీ కలపడానికి పంతొమ్మిది వందల ఇరవై మూడులో ఆంధ్రా జన కేంద్ర సంఘం ఏర్పడ్డది బారిస్టర్ రాజగోపాలాచారి అధ్యక్షుడిగా మాడపాటి హనుమంతరావు కార్యదర్శిగా ఎన్నికైనారు పంతొమ్మిది వందల ఇరవై మూడు జూలై ఇరవై ఏడున ఈ సంస్థ ప్రథమ సమావేశం హైదరాబాద్లో జరిగింది సంస్థ కార్యకలాపాలు ఒకటి ఆంధ్ర పరిశోధనా సంఘం అను సాహిత్య పరిశోధనా సంఘాన్ని స్థాపించింది దీని పేరును లక్ష్మణరాయ పరిశోధనా మండలిగా మార్చింది ఈ మండలికి ఆదిరాజు వీరభద్రారావు కార్యదర్శిగా నియమించబడ్డాడు రెండు సంస్థ నిజాం ఆంధ్ర రాష్ట్ర ప్రశంస మరియు వెట్టి చాకిరి మరియు వర్తక స్వాతంత్ర్యం గ్రంథాలను ముద్రించింది మూడు శ్రీ కాకతీయ అనుసంచికను స్థాపించింది నాలుగు ఈ సంస్థకు చెందిన సురవరం ప్రతాపరెడ్డి గారు గోల్కొండ పత్రికను వెంకట రామనరసింహం గారు నీలగిరి అనే పత్రికను స్థాపించారు ఐదు చిలకూరు వీరభద్రారావు గారు ఆంధ్రుల చరిత్ర అనుగ్రంథంను రచించగా సురవరం ప్రతాపరెడ్డి గారు ఆంధ్రుల సాంఘిక చరిత్రను రచించాడు ఆరు కండవల్లి లక్ష్మీ రంజనం గారు ఆంధ్రుల చరిత్ర సంస్కృతి అను గ్రంథంను రచించారు దేవులపల్లి రామానుజారావు ఆంధ్ర సారస్వత పరిషత్ స్థాపించగా కాలోజీ నారాయణరావు వైతాలిక సమితి అనే సంస్థను రావి నారాయణ రెడ్డి నవ్య సాహితీ అనే సంస్థను స్థాపించారు హైదరాబాద్ మహిళా సభ దుర్గాబాయి దేశ్ముఖ్ పంతొమ్మిది వందల ముప్పైలో ఆంధ్ర మహిళా సభను స్థాపించారు ఈ సంస్థకు చెందిన ఓబుల్ రెడ్డి స్త్రీ విద్యకు పాటుపడ్డారు నిజాం ఆంధ్ర మహాసభ పంతొమ్మిది వందల ముప్పై నుండి నలభై వరకు ఆంధ్రజన కేంద్ర సంఘం యొక్క సామాజిక సాంస్కృతిక చైతన్యం రాజకీయ రూపాన్ని సంతరించుకుంది నిజాం ఆంధ్ర మహాసభగా ఏర్పడి తెలంగాణ స్వాతంత్రోద్యమానికి అంకురార్పణ చేసింది పంతొమ్మిది వందల ముప్పైలో జోగిపేటలో సరోవరం ప్రతాపరెడ్డి అధ్యక్షతన జరిగిన జన కేంద్ర సభ తనను తాను నిజాం ఆంధ్ర మహాసభగా ప్రకటించుకుంది ప్రజా హక్కులు వెట్టిచాకిరీ రద్దు మద్యపాన నిషేధం ప్రాథమిక విద్య వంటివి సభ యొక్క తీర్మానాలైనాయి పంతొమ్మిది వందల ముప్పై ఏడులో నిజామాబాదులో జరిగిన ఆరవ మహాసభలో కేవలం ఆంధ్రులే కాక అన్ని భాషల ప్రజల కొరకు చర్యలు చేపట్టాలని సభ తీర్మానించింది ఈ సభకు మందమాల నరసింహారావు అధ్యక్షత వహించాడు పంతొమ్మిది వందల నలభైలో బాగాలో జరిగిన ఏడవ సభకు కూడా మందమాల నరసింహారావు అధ్యక్షుడిగా వ్యవహరించాడు ఈ సభలోనే నిజాం ప్రభుత్వం ఏర్పాటు చేసిన అయ్యంగార కమిటీ రాజ్యాంగ సంస్కరణలను బహిష్కరించాలని అతివాది అయిన నారాయణ రెడ్డి ప్రతిపాదించగా మితవాదులు అయిన మాడపాటి కొండా వెంకటరంగారెడ్డి మరియు మందమాల నరసింహారావులు వ్యతిరేకించారు చివరకు నారాయణ రెడ్డి తీర్మానమే నెగ్గింది మొట్టమొదటిసారిగా ఏడవ మహాసభలో అతివాద మితవాద వర్గాలు ఏర్పడ్డాయి పంతొమ్మిది వందల నలభై నాలుగులో భువనగిరిలో జరిగిన పదకొండవ మహాసభకు రావినారాయణ రెడ్డి అధ్యక్షుడైనాడు ఈ సభలోనే నిజాం ఆంధ్ర మహాసభ అతివాద మితవాద వర్గాలుగా చీలిపోయింది పన్నెండవ సభను మితవాదులైన మాడపాటి హనుమంతరావు బూర్గుల రామకృష్ణారావు మదికొండలో నిర్వహించుకోగా అతివాదులు ఖమ్మంలో నిర్వహించారు ఆఖరిదైన నిజాం ఆంధ్ర మహాసభ పదమూడవ సభ మెదక్ జిల్లాలో కందిలో జరగగా జమలాపురం కేశవరావు అధ్యక్షత వహించాడు నిజాం ఆంధ్ర మహాసభలో వచ్చిన చీలిక వల్ల మితవాదులు హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్లో విలీనమైనారు అతివాదులు రావి నారాయణ రెడ్డి నేతృత్వంలో కమ్యూనిస్టు పార్టీలో చేరారు సభ అంతరించిపోయినప్పటికీ గొప్ప రాజకీయ చైతన్యానికి కారణమైంది ఆంధ్ర సారస్వత పరిషత్ నిజాం రాష్ట్రంలో ఆంధ్ర భాషాభివృద్ది కొరకు పంతొమ్మిది వందల నలభై మూడులో ఈ సంస్థ హైదరాబాద్లో స్థాపించబడ్డది అప్పుడు దీని పేరు నిజాం ఆంధ్ర రాష్ట్ర సారస్వత పరిషత్గా పిలువబడింది పంతొమ్మిది నలభై ఏడు నుండి నిజాం రాష్ట్ర అనే పేరును తొలగించి ఆంధ్ర సారస్వత పరిషత్గానే వ్యవహరించబడ్డది దేవులపల్లి రామానుజరావు ఈ సంస్థ తరఫున ప్రముఖ కార్యకలాపాలు చేపట్టారు సాహిత్య గోష్టులు అరుదైన తెలుగు పుస్తకాల ముద్రణ చేపట్టడం పరిషత్ యొక్క ప్రధాన కార్యక్రమాలు హైదరాబాద్ రాష్ట్ర కాంగ్రెస్ మరియు వందేమాతర ఉద్యమం హైదరాబాద్ రాష్ట్రంలో స్టేట్ కాంగ్రెస్ వ్యవస్థాపన హైదరాబాద్ రాష్ట్ర స్వాతంత్ర పోరాటంలో ఒక ముఖ్యమైన సంఘటన హైదరాబాద్ రాష్ట్రంలోని వివిధ ప్రాంతీయ సంస్థలను కలుపుతూ ఒక రాజకీయ సంస్థను ఏర్పాటు చేయాలని చేసిన ప్రయత్నం హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్కు దారితీసింది స్వామి రామానంద తీర్థ రామకృష్ణ దూత్ దిగంబర్రావు మరియు బూర్గుల రామకృష్ణరావులు పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిది జనవరి ఇరవై తొమ్మిదిన హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ను స్థాపించారు హైదరాబాద్ స్టేట్ దివాన్ సర్ అక్బర్ హైదర్ మరియు ఇత్తహాద్ ఉల్ ముస్లిమీన్ అధ్యక్షులు బహదూర్ యార్ జంగ్లు స్టేట్ కాంగ్రెస్పై నిషేధం ఉండాలని పట్టుబట్టారు నిషేధానికి వ్యతిరేకంగా పంతొమ్మిది వందల నలభై ఆగస్టు ఇరవై ఏడున రామానంద తీర్థ మరియు రావి నారాయణ రెడ్డిలు ఉద్యమం చేసి నిర్బంధించబడ్డారు జాతీయ కాంగ్రెస్ తరఫున రాజేంద్ర ప్రసాద్ వల్లభాయ్ పటేల్ మరియు పట్టాభి సీతారామయ్యలు వీరి విడుదలకై ప్రయత్నించగా నిజాం రాష్ట్రంలోకి ప్రవేశించకుండా వీరిని నిషేధించారు గాంధీ విజ్ఞప్తి మేరకు రామానంద తీర్థ మరియు రావి నారాయణ రెడ్డిలు విడుదల చేయబడ్డారు పంతొమ్మిది వందల నలభై సెప్టెంబర్ ఒకటిన స్టేట్ కాంగ్రెస్పై నిషేధం తొలగించాలని స్వామి రామానంద తీర్థ పంతొమ్మిది వందల నలభై సెప్టెంబర్ ఒకటిన వ్యక్తిగత సత్యాగ్రహానికి పూనుకున్నాడు పంతొమ్మిది వందల నలభై ఆరు ఏప్రిల్లో నిజాం ప్రభుత్వం కాంగ్రెస్పై ఉన్న నిషేధాన్ని ఎత్తివేసింది పంతొమ్మిది ఏడులో స్టేట్ కాంగ్రెస్ యొక్క మొట్టమొదటి సమావేశం హైదరాబాద్లో జరగగా ఆంధ్ర కాంగ్రెస్ నాయకులు టంగుటూరి ప్రకాశం మరియు అయ్యదేవర రావులు సమావేశానికి హాజరైన ఉస్మానియా విశ్వవిద్యాలయం మరియు వందే మాతర ఉద్యమం ఒకటి హైదరాబాద్ ఎడ్యుకేషన్ సొసైటీ పంతొమ్మిది వందల పదిహేను నుండి చేసిన ఆందోళన కారణంగా పంతొమ్మిది వందల పంతొమ్మిది ఆగస్టు రెండున నవాబ్ మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ పేరుతో ఉస్మానియా విశ్వవిద్యాలయం పనిచేయడం ప్రారంభమైంది ఈ విశ్వవిద్యాలయానికి అనుమతిని పంతొమ్మిది వందల పదిహేడులో ఇవ్వగా దీనిని స్థాపన పంతొమ్మిది వందల పద్దెనిమిదిలో జరిగింది పనిచేయడం పంతొమ్మిది వందల పంతొమ్మిది నుండి ప్రారంభించబడినది పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిదిలో దసరా పండుగ నాడు హిందూ విద్యార్థులు వందే మాతర గీతాన్ని ఆలపించారు ఇందుకు నిజాం ప్రభుత్వం ఆంక్షలు విధించింది రెండు ఆంక్షలకు వ్యతిరేకంగా పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిది నవంబర్ ఇరవై తొమ్మిది నుండి ఆందోళన ప్రారంభమైంది మూడు ఉద్యమానికి నాయకత్వం వహించిన పివి నరసింహారావు నూకల రామచంద్రారెడ్డి ఆరుట్ల రామచంద్రారెడ్డి మరియు టి హయగ్రీవాచార్యులు యూనివర్సిటీ నుంచి నిషేధించబడ్డారు తొలగించబడ్డ విద్యార్థులు నాగపూర్ విశ్వవిద్యాలయం నుండి తమ విద్యాభ్యాసాన్ని పూర్తిగా వించారు తెలంగాణలో స్వాతంత్రోద్యమానికి చెందిన మొట్టమొదటి రాజకీయ సంఘటన ఇది ఉస్మానియా వందే మాతర ఉద్యమం